వనస్థలీపురం గురుద్వార్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జేఎస్ హాస్పిటల్ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎల్బీ నగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దగవర్ని రామ్మోహన్ గౌడ్ ఆదివారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ వనస్థలీపురం పరిసర కాలనీలకు గత 20 సంవత్సరాల నుంచి పరిచయస్తులైన ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాసులు, గైనకాలజిస్ట్ డాక్టర్ జయంతి గార్ల నేతృత్వంలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని, తక్కువ ధరలకే చికిత్సలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీ రామదాస్ తేజావత్, హుడా కాలనీ ప్రెసిడెంట్ గండ్ల ఆనందరాజ్, నెహ్రూ నాయక్, వెంకయ్య, సతీష్, సత్యనారాయణ, శ్రీనివాస్ చౌదరి, అమర్జీత్ సింగ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేషెంట్స్కి ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మళ్ళీ రీఓపెనింగ్ చేశాం. ఇక్కడ అతి తక్కువ ధరల్లో మనకి సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ జరగడం జరుగుతుందన్నమాట. అండ్ వీలంత వరకు నార్మల్ సర్జరీస్ చేయడానికి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. అండ్ సార్ కూడా సంబంధించిన ఆర్థోపెడిక్ సర్జరీస్ కూడా ఇక్కడ ఓపీ కూడా వేరే వాళ్ళకు ఎక్కడైనా మనకు 500 కంటే తక్కువ ఇక్కడ ఓపీ డాక్టర్కి ఉంటారు. నాలాంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్కి కానీ ఇక్కడ మనం 350 పెట్టాము. అంటే చాలా తక్కువ కాస్ట్తో మనం చేయాలనే ఉద్దేశంతో, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పెట్టడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక ప్రతి వీక్ లాస్ట్ 4th వీక్ ఒకటి ఫ్రీ ఓపీ చేయాలనేసి ఆలోచనతో ఉన్నాము. ఫ్రీ ఓపీ చేస్తాము. అట్లాగే ఈ కాలనీ వాళ్ళందరూ కూడా ఈసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. జేఎస్ హాస్పిటల్లో కాపులకు ముఖ్యంగా వచ్చిన రామ్మోహన్ గారికి, అంటే డాక్టర్ గారు శ్రీనివాస్ గారికి, జయంతి గారికి, ఆనంద్ గారికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు జరగడం ఇంకోటి దట్టు ఈ ఓపెనింగ్కి అనగా రావడం చాలా మంచిది. అన్న ఎప్పుడు బడుగు బలైన వర్గాలకి ఎప్పుడు ఆశాభివృద్ధి అన్నగారు అన్నగారు వచ్చిందంటే అది సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. కాదు ఎప్పటినుంచో ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ నావాడు నీవాడు నావాడు అని చెప్పేసి ఏ రోజు స్వార్థం ఉండదు. నేను బీజేపీలో ఉన్నా, నా కాంగ్రెస్లో ఉన్నా కూడా రాంగని అన్నాడు అన్న నా తమ్ముడని. అదే ఇప్పుడు ఇంకోటి మా డాక్టర్ గారు చెప్పినట్టు నిజంగా ఈరోజు ఈ ఏరియాలలో వీకెండ్లీ వారానికి ఒకరోజు ఫ్రీ ఇది అంటే ఎవరు చెప్పరు. ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇది ఫ్రీ ఓపీ అంటే ఎవరు ఇవ్వలేదు. ఇంకోటి ఇక్కడ నాణ్యమైన వైద్యం నడుస్తుంది. ఇక్కడ మామూలుగా నేను చూస్తున్నాను గత 5 సంవత్సరాల నుంచి చాలా బాగుంది. కానీ అట్టే చాలా ఒడుగుడుగుడుగులో వస్తున్నాయి. దానికి అన్నగారు చూసుకోవాలి. ఎందుకంటే అన్నగారు చేతిలో గవర్నమెంట్ ఉంది. ఏ ప్రాబ్లంలో కూడా అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నేను అదే సభాముఖంగా చెప్తున్నా. అన్నగారు చూసుకోవాలి. అట్టే రాములు ఆశీస్సులు ఉంటాయి, శ్రీరాములు ఆశీస్సులు ఉంటాయి, హనుమంతుడు ఆశీస్సులు ఉంటాయి, అన్న శివభక్తులు కాబట్టి శివుని కూడా ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటాం. రాములు చెప్పాలి. నమస్కారం. ముందుకొచ్చే వ్యక్తి ఆయనలాగా మరి చిన్న చిన్న అకేషన్స్ కూడా అన్న మా మేము ఇండియా నుంచి కానీ ఒక చిన్న విషయం పిలవగానే వచ్చేసి ఉంటారు. అది ఇప్పుడు శ్రీనివాస్ అన్నకు శ్రీరామరచగా మారి అన్నగారు ఒక పెద్ద అండగా ఉండాలని కోరుకుంటూ అన్నగారి సంబంధించిన ఏ ఫాలోవర్ అయినా కానీ వారికి శ్రీనివాస్ అన్న ప్రత్యేకంగా జయంతి మేడం గారు వారు ప్రత్యేకంగా వారికి ట్రీట్మెంట్ అందిస్తారు. అందరు కూడా వచ్చి ఈ హాస్పిటల్లో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.